हाय गाइस वेलकम टू अवर चैनल नेय तो चेसिना मटन फ्राई अंडी चिन्न पिल्ललकैते चाला मंचिदी चाला प्रोटीन फुड मुंदुगा नेनु 1 केजी मटन तीसुकुन्नानु मटन फ्रेश गा उंदी चाला बा क्लीन चेसुकुन्नानु दन तर्वात पसुपु वेस्तुन्नानु పసుపు వేసిన తర్వాత తగినంత salt వేస్తున్నాను చూడండి salt వేసేసాను దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసాను 6 విజిల్స్ వచ్చేసాయి చాలా బాగా ఉడికిపోయిందండి మటన్ ఇప్పుడు మెత్తటి పీసెస్ అన్ని అసలు బోన్లెస్ మటన్ తిప్పించానండి असल बोन लेकिन तिप्चा मेत पीसेस पकन दीकान मटन फ्राई अच्छा चे मत मैं चिन्ह पीसेस उड़को मेन नये फ्रई जानी इदे स्पेशल मटन की चाल टेस्ट उ चाला बहुत असल चिंल तो इदारी चीपे चाल इष्ट तिटार నే వేసుకున్నానండి ఫస్ట్ ఇంక పొద్దు వేసుకున్నాను ఇంకా నాకు సరిపోయింది ఇంత అయితే సరిపోతుంది అనుకొని ఇంకా ఆపేసాను నే వేడైపోయింది దాని తర్వాత తీసుకున్న మటన్ ముక్కలన్నీ వేసేసానండి వేసేసుకున్న మటన్ తో చాలా పోషక విలువలు ఉంటాయండి తప్పకుండా మీ పిల్లలకైతే పెట్టండి ఎవరైతే కొంచెం పక్కచిక్కి ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్దీ అండి రోజు పెట్టొచ్చు మటన్ ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే రోజుకి కొన్ని కొన్ని తీసుకుంటూ కొంచెం పొయ్యి మీద కొద్దిగా సెగ చూపించేసుకొని మళ్ళీ పెట్టొచ్చు బాగా ఇష్టంగా తింటారు ఊరికేనే అలా కూర్చుండి స్నాక్స్ తిన్నట్టు తినేస్తూ ఉంటారు మటన్ ఫ్రై అయితే చాలా మంచిది పిల్లలకైతే సూపర్ ఫుడ్ పెట్టండి ఇప్పుడు నేను మటన్ లోకి కొబ్బరి ఎండుకారం ప్రిపేర్ చేసుకుంటున్నానండి హాఫ్ చిప్ప తీసేసుకున్నాను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులో వెల్లుల్లిపాయ వెల్లుల్లి రిబ్బలు వేస్తున్నానండి దాని తర్వాత కొంచెం కారం కలుపుకుంటాను నాకు ఎంతైతే అవసరం ఉంటో అంత వేసేసుకుంటాను ఒక స్పూన్ అయితే నాకు సరిపోతుంది కాబట్టి ఒక స్పూన్ వేసేసుకున్నాను దాని తర్వాత మిక్సీ వేసేసుకుంటానండి చాలా టేస్టీ ఉంటుంది నెయ్యితో మటన్ ఫ్రై చేసి ఈ కారం గనక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎవరైతే ట్రై చేయలేరు ఇప్పటివరకు ఒకసారి అయితే ట్రై చేయండి మీకే నచ్చుతుంది కొంచెం salt యాడ్ చేసుకున్నానండి కొద్ది అయిపోయింది ఇంకా దీంట్లో యాడ్ చేసుకుంటాను ముక్కలైతే ఎర్రగా మంచిగా ఫ్రై అయ్యాయి చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం అస్సలు పట్టదు ఆల్్రెడీ మనకి మటన్ ఉడికింది తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది నేనైతే 2-3 టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను పిల్లల కోసం కాబట్టి వాళ్ళు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు మన పిల్లలు ఎంత తింటారో దాని ప్రకారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంత అని మెజర్మెంట్ అయితే ఏం లేదండి ఎవరికి ఎంత నచ్చుతదో అంత యాడ్ చేసుకోవాలి నెయ్యి కాబట్టి ఎక్కువ ఉన్న కారమే ఉండదు దాని బట్టి నేను యాడ్ చేశాను అంతేనండి ఇంకా కొద్దిగా యాడ్ చేశాను నేను టేస్ట్ చూశాను కొద్దిగా నాకు తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయితే నేను యాడ్ చేశాను మళ్ళీ బాగా అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా ఫ్రై చేస్తున్నాను చిన్న పిల్లలు చాలా ఎన్నిసార్లు చెప్తున్నాను చిన్న పిల్లలకి చాలా మంచి ఫుడ్ చిన్న పిల్లలకని చాలా మంచి ప్రోటీన్ తో కూడిన ఫుడ్ అండి ఇదైతే కంపల్సరీ మీ పిల్లలకి పెట్టండి మటన్ ఫ్రై ఇస్ రెడీ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మా బాబు మటన్ ఫ్రై వేసాను తింటున్నాడు స్కూల్ నుండి రాగానే ఫ్రై చేసి ఇచ్చాను తింటున్నాడండి టీవీ చూసుకుంటూ తింటున్నాడు ఇక్కడ మా పాప పైన రెండు కింద రెండు పండ్లు ఉన్నాయి ఇంకా పండ్లు లేవు చిన్న చిన్నగా నమ్ముతుంది ఉంచేస్తుంది మొత్తం అదిగోండి నేను చేతిలో పెట్టి చూపిస్తున్నాను కదా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి చాలా వేసాను అన్నీ అయిపోయాయి నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై